దాదాపుగా 200 మంది చనిపోయారన్న, జ్వరాలు వచ్చి చనిపోయారన్నా అని చెప్పి ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితి హాస్పిటల్కి కానీ ఆరోగ్యశ్రీకి కానీ ఉంటుందా అన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తూ ఉన్నారు అని చెప్పి ఇవాళ ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. అబద్ధాలు కనిపిస్తాయి, మోసాలు కనిపిస్తాయి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అన్యాయాలు కనిపిస్తాయి, అవినీతి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. మరోవైపున ఇదే మెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ఒక్కసారి చూస్తే ఆ చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటి అంటే ఎలా ఉంటుంది అని అంటే తప్పుడు పనులన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చేసి ఆ తప్పుడు పనుల నెపాన్ని మాత్రం వేరే వాళ్ళ మీదకి నెట్టేయడానికి పదే పదే అబద్ధాలు చెప్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అబద్ధాలు చెప్పడు. ఈ పెద్ద మనిషికి తోడు టీవీ ఆన్ చేస్తే ఈయన అబద్ధాలకు తోడు ఇంకొక 4 మంత్రులు మళ్ళీ టీవీలోకి వచ్చి అదే అబద్ధాలు చెప్తారు. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారి అబద్ధం సరిపోదు, ఆయన గారి మంత్రులు చెప్పే అబద్ధాలు సరిపోవు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా. మీ అందరికీ నేను వేరే చెప్పాల్సిన పనులు, ఆ టీవీ ఛానళ్ళు ఏవి, ఆ పేపర్లు ఏవి అని నేను వేరే చెప్పాల్సిన పనుల ఎల్లో మీడియా. అదే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని వాళ్ళంతా కూడా అదే నిజమని చెప్పి నమ్మించడానికి ఊదర కొడుతూ కనిపిస్తారు రోజంతా. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాగిస్తా ఉన్న పాలన. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే తాజాగా అబద్ధాలు ఎంతటి స్థాయిలో ఏ స్థాయిలో చెప్పాడు అని అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. నిన్న గుంటూరు మీటింగ్, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ మీరంతా కూడా చూసే ఉంటారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు సభలో అంటాడు, గుంటూరు సభకు సంబంధించిన విశేషాలు చెబుతూ ఈ పెద్ద మనిషి నిన్ననో మొన్ననో అన్నాడు గుంటూరు సభలో అల్లర్లను సృష్టించి అమాయకులైన ముస్లిములను ఇరికించామట. అల్లర్లను సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమాయకమైన ముస్లింలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరికించిందట. వైఎస్ఆర్ సిపి నేర ప్రవృత్తికి ఇది నిదర్శనమట. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎంత సిగ్గు లేకుండా నిన్ననో మొన్ననో అన్నాడు ఈ మాటలు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే తాజా అబద్ధం మీద చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున ఒకటే అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో మైనారిటీల మీటింగ్ పెట్టి ముస్లిముల మీటింగులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములను రమ్మని చెప్పి ఎవరు చెప్పారయ్యా అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ పెద్ద మనిషి గుంటూరులో ముస్లిములకు సంబంధించిన మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి పిలుపునిస్తే ఆ పిలుపును పుచ్చుకొని అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిములలో కొంతమంది చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు వినలేక చూడలేక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ ప్లైకార్డులు పట్టుకున్నారు. ఆ నిలదీస్తూ వాళ్ళు ప్లైకార్డులు పెట్టుకున్న దాంట్లో ఏమడిగారో తెలుసా, వాళ్ళు అడిగింది అయ్యా చంద్రబాబు మీరిచ్చిన హామీలనే మీరు నిలబెట్టుకోండి అంటూ వాళ్ళు ప్లైకార్డులు పట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిములకు కానీ ఎస్టీలకు కానీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ ప్రభుత్వమే అని చెప్పి ప్లైకార్డులు పట్టుకొని ముస్లిములను గుర్తించని ప్రభుత్వం మీది అని చెప్పి వాళ్ళు ప్లైకార్డులు ప్రదర్శిస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయాల మీద వాళ్ళంతా కూడా ఆయన ఇచ్చిన హామీల మీద వాళ్ళు ప్లైకార్డులు చూపిస్తే వారిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా, ప్లైకార్డులు చూపించారు అని చెప్పి ఆ పిల్లలను ఏకంగా 30 పాటు ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా పోలీసులు వాళ్ళని నిర్బంధించారు. నిర్బంధించి స్టేషన్ను తిప్పుతూ పోయారు. స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పుతూ ఆ పిల్లలను కొట్టారు, హింసించారు.
హింసించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతటితో ఊరుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా? హింసించిన తర్వాత ఆ పిల్లలు దేశాన్ని విభజించమని చెప్పి వాళ్ళు అడిగారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వారి మీద తప్పుడు కేసులు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నిస్తే, ముస్లిములకు మంత్రి పదవి ఇవ్వని పరిస్థితిని వాళ్ళు ప్రశ్నిస్తే, ఎన్నికలలో మీరు చెప్పిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని చెప్పి వాళ్ళు అడిగితే, మేనిఫెస్టోలో మీరు పెట్టిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని చెప్పి వాళ్ళు అడిగితే, వాళ్ళు మన దేశాన్ని విభజించమని చెప్పి అడిగారు అని చెప్పి వాళ్ళ మీద ఏకంగా దొంగ కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపించినారంటే ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషేనా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. ఈ పెద్ద మనిషి చేసిన మోసానికి, ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయానికి టీవీలలో ఆ ముస్లిం పిల్లలందరూ కూడా అరెస్ట్ అయినారు అని తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం లీడర్లు, మైనారిటీ లీడర్లు వెళ్ళి స్టేషన్కు వెళ్ళి ఆ పిల్లలకు సంఘీభావంగా వాళ్ళను పరామర్శించే కార్యక్రమం చేస్తే స్టేషన్కు వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించి అదే రోజు సాయంత్రం అక్కడ డిఎస్పి శ్రీనివాసరావు అనే వ్యక్తి టీవీ ఛానళ్లలో మాట్లాడుతూ అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారు కారని ఆ డిఎస్పి అదే రోజు సాయంత్రం అక్కడ చెబితే, అటువంటి పరిస్థితిని మార్చి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని విభజించమని చెప్పి గొడవ చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ ముస్లిం పిల్లల మీద చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి ఇప్పుడేమో వైఎస్ఆర్సిపి ముస్లిం యువకులను ఇదికిచ్చింది అని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, నీది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీ అని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్ననో ఇంకా మాట్లాడుతూ ఈయన అన్న మాటలు, కాపుల ఉద్యమం సందర్భంగా తునీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తానే రైలును తగలబెట్టిస్తాడు, తానే రైలును తగలబెట్టించి ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైళ్లను తగలబెట్టించిద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేరాన్ని నెప్పుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టించి అనేక మంది అమాయకులను చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టారు, అందులో ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, ఎస్సీల మీద కేసులు పెట్టారు. తుని ఘటన కాపులకు సంబంధించిన ఘటన అయితే అందులో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారు, ఎస్సీల మీద కూడా తప్పుడు కేసులు పెట్టించి ఇరికిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి సుమారుగా 32 నెలలు గడుస్తూ ఉన్నాయి, ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడేమో వైఎస్ఆర్సిపి ఆ ట్రైనును దహనం చేసింది అని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, నీది నోరా లేక అబద్ధాలు ఫ్యాక్టరీనా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు రైతులకు బేషరతుగా వాళ్ళకున్న రుణాలు మొత్తం 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు ఈ పెద్ద మనిషి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాలలో ఈయన చేసిన మాఫీ అన్నది కనీసం రైతుల వడ్డీలలో 4వ వంతు కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి కానీ ఏమంటాడు, రైతుల రుణాలన్నీ మాఫీ చేసేసాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నీది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 14,204 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటుకుంటే
ఆ రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రూపా డబ్బులు ఆ అక్క చెల్లెమ్మల రుణాలలో కనీసం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు నేను మాఫీ చేసేశాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు మళ్ళా శాలువాలు కూడా కప్పించుకుంటాడు నేను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీది నోరా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఊరికి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టించలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు